వాళ్ళకి ఆ చిన్నబాబుకి సరే 3 నెలల పాటు ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు. ఇళ్ళలు దాటి రావద్దు, కంటైన్మెంట్, మీరు హోమ్ క్వారంటైన్ లాగా ఇళ్ళల్లో ఉండండి అంటే బాగా ఉన్నారు. 3 నెలల తర్వాత వచ్చారు. ఈ దేశంలోనే ఎవరు చేయని విధంగా సంక్షేమంగానే కరోనాలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో చెప్పాడు, నేను ట్వీట్లు పెడితేనే భయపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను బయటకు వస్తే మరోలాగుంటుందంట. ఈశ్వరుడు, నువ్వు 5 సంవత్సరాలు నువ్వు వచ్చావు పీకేరు, నువ్వు నీ బాబు పీకేరు, 23 మళ్ళీ మీ పనితీరు చూడు, నన్ను చూడు నా పనితీరు చూడంట, నిన్ను చూడు నీ పనితీరు చూసి 23 ఇచ్చారు, ఇంకా మారకపోతే అట్ట. దయచేసి యదవ ప్రగల్భాలు ఉత్తర కుమారుడు ప్రగల్భాలు వాళ్ళకద్దని చెప్పి తెలియజేస్తున్నాను. నేను వస్తే పులిని, నేను వస్తే సింహాన్ని, ఇన్ని డైలాగులు వద్దు. ఈ రాష్ట్ర ప్రజలు అన్ని రకాలుగా ఈరోజు కూడా జగనన్న చేదోడు కార్యక్రమం, ముఖ్యంగా టైలర్స్కి, న్యాయబ్రాహ్మణులకు, రచకులకు, ఈ జిల్లాకి సంబంధించి దాదాపు 16,000 మందికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకునే కార్యక్రమం ఈరోజు కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు జీవితంలో చేయలే, ఏ రోజు ఒక సంక్షేమం గురించి ఆలోచించేలా మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రజల గురించి, ప్రజా సంక్షేమం గురించి. దానికే మీకు ఇచ్చిన నంబర్ 23. దానికి కాకుండా నేను వస్తే పులిని, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాం, నువ్వు కూడా మాట్లాడితే ఏం మాట్లాడాలా, వీళ్ళ గురించి ఇంకేం మాట్లాడతామని చెప్పండి. వాళ్ళు అంతెందుకు, వాళ్ళ నాయన ఇతనికి బాధ్యతలు అప్పగించే పరిస్థితిలో లేడు. ఇతనికి ఒక కీలక బాధ్యతలు అవతల కేసీఆర్ గారు చూడండి, తన కొడుకు కేటీఆర్ గారికి ఒక మంచి బాధ్యత ఇచ్చి ప్రజల్లోకి పో, పార్టీని బలోపేతం చేయమంటున్నాడు. ఈరోజు 70 సంవత్సరాల వయసు వచ్చేసిన తన తండ్రి 36-37 సంవత్సరాలు ఉన్న లోకేష్ గారికి కనీసం పార్టీ పగ్గాలప్ప చెప్పి ముందుగా బాగుందిచ్చే ధైర్యం సాహసం చేయలేకపోతున్నాడంటే మనోడు ఎంత సమర్థుడో వాళ్ళ నాయనకి తెలుసు, పార్టీకి తెలుసు. ఇంకా కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లే, అది వాళ్ళకే తెలుసు.